రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, ఎవరైతే బలహీనులుగా ఉన్నాము అని తలంచుచున్నారో వారందరినీ కూడా దేవుడు తన వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. మీ కార్యములు అన్నీ కూడా సఫలమవుతాయి అని దేవుడు స్పష్టంగా ఈ దిన వాగ్దానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఇప్పటి వరకు ఏ విషయంలో బలహీనులుగా ఉన్నా సరే, ఏ విషయములలో ఇక కార్యములు జరగవు అని బాధపడుచున్నా సరే, ఇక నా జీవితం ఇంతే, నా జీవితంలో ఎలాంటి అభివృద్ధి లేదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న రీతిగా నా యొక్క జీవితం కొనసాగుతుంది, ఇక నేను దేనిలోనూ విజయం సాధించలేను, ఏ కార్యము కూడా నా జీవితంలో సఫలము కావట్లేదు, ఇక అవ్వదు అనేటువంటి స్థిర నిశ్చయానికి ఒకవేళ పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చేసావేమో, అయితే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నీ పక్షంన నా పక్షంన ఉన్నాడు, కాబట్టి మనము ఎంత మాత్రమూ బలహీనులము కాము. దేవుడు బలవంతుడు కాబట్టి, దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి బలహీనులమైన మనము ఇప్పుడు బలవంతులమైనాము. అందుకే ధైర్యము తెచ్చుకోవాలి. మన కార్యములన్నీ కూడా దేవుడు సఫలము చేస్తాడు. ఆయన మనకు శక్తి సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు, మనకు బుద్ధి జ్ఞాన వివేచనలను అనుగ్రహిస్తాడు, మనకు అద్భుతమైనటువంటి మార్గములను, ద్వారములను తెరవజేసి వాటి ద్వారా మనలను నడిపించి మనకు ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు. అప్పుడు మన యొక్క బలహీనతలన్నీ కూడా మనం మర్చిపోతాము. ఏవైతే మనం బలహీనతలు అనుకుంటున్నామో వాటన్నిటి ద్వారానే వాటిని ఉపయోగించి వాటిని బలములుగా మార్చి దేవుడు మనలను ఆశీర్వదింపబోతున్నాడు. ఇప్పటి వరకు తాత ముత్తాతల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచో, ఎన్ని తరాల నుంచో, ఏ కార్యములు మీ యొక్క కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో జరగటం లేదా, ఈ దినము నుంచి దేవుడు ఆ కార్యములన్నింటినీ కూడా సఫలము చేయుచున్నాడు. దేవుడిచ్చినటువంటి మాట తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది. ఆయన అబద్ధ మాటజాలని వాడు. ఆయన వాగ్దానం చేశాడంటే అది నమ్మవలసిందే. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని తమ జీవితంలో అన్వయించుకుంటారో వారందరి జీవితంలో తప్పకుండా ఈ వాక్యము నెరవేరి తీరుతుంది. దేవుడు దానిని స్థిరపరుస్తున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వాక్యము వాగ్దానముగా మనలను బలపరచటానికే దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, ఏమాత్రము ఇక బలహీనులు కాక ధైర్యము తెచ్చుకోండి. మీ కార్యములన్నిటినీ దేవుడు మీ పక్షమున సఫలము చేయబోతున్నాడు. తీవ్రమైనటువంటి దుఃఖములో ఉన్నారా? భవిష్యత్తును గురించి భయపడుతున్నారా? జరిగిన కార్యములను బట్టి చింతిస్తున్నారా? వాటన్నిటినీ కూడా మర్చిపోయి ఈ దిన వాగ్దానం ద్వారా ధైర్యము తెచ్చుకోండి. అన్ని విషయాలలో మీరు ధైర్యము తెచ్చుకొని ఏమాత్రము మీరు బలహీనులు కాదు అన్న సంగతి మీరు జ్ఞాపకము చేసుకోండి. ఎందుకంటే మీ పక్షమున ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, బలవంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త. ఆయనే మీతో ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి ఇక ఏమాత్రము కూడా బలహీనులుగా కాక ధైర్యంగా నడుచుకోవాలి. ప్రతి కార్యము కూడా దేవుడు సఫలము చేస్తున్నాడు. ఆ కార్యము సఫలమవటం ద్వారా దేవునికే మహిమ వస్తుంది. మానవ రీతిగా చూసినట్లయితే అది మీ వల్ల అసాధ్యమైనటువంటి కార్యము, కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి అసాధ్యమైనటువంటి ఆ కార్యములన్నీ మీ పక్షమున సుసాధ్యము చేసి, జనుల ముందు అద్భుతములు చేసి ఆయన నిజమైన దేవుడు అని, ఆయనను సేవిస్తున్నటువంటి మీరందరూ కూడా ఎంతో ధన్యులని జనులందరూ కూడా కొనియాడేటట్లు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ దిన వాగ్దానం అందరము కూడా మన జీవితాలలో బలముగా ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాము. తప్పనిసరిగా ఈ దినము నుంచి నూతన కార్యాలు మన జీవితాలలో దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థించుకుందాం. మహాశక్తివంతుడు, బలవంతుడు,
పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వోన్నతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. నీ కృపచొప్పున మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించావు. నీ వాత్సల్యతను బట్టి నీకే స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఈ దినము నీవిచ్చినటువంటి వాగ్దానము అద్భుతమైనది, మమ్మల్ని బలపరుస్తుంది. ఇదిగో తండ్రి, ఈ వాగ్దానము అనేకుల జీవితాలను మార్చులాగున ఎవరైతే ఏ విషయాలలో అయితే బలహీనులుగా ఉండి ధైర్యము సరిపోక ఏ కార్యము తలపెట్టలేక ఉన్నారో వారందరినీ కూడా ఈ దిన వాగ్దానం ద్వారా మీరు బలపరచండి. వారిలో ఉన్న బలహీనతను చూచికాక బలవంతుడవైన నీవు మా పక్షమున ఉన్నావు అని మేమందరము కూడా జ్ఞాపకము చేసుకొని ధైర్యంతో ముందుకు సాగటానికి సహాయం దయచేయండి. మాలో ఉన్న చెడుతనమునంతటినీ కూడా వేర్లతో సహా తొలగి ండి. అపవాది యొక్క తంత్రాలలో మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడండి. ఏ విషయములో ఇంకా మేము విజయం సాధించలేదో, ఏ కార్యములైతే తలపెట్టలేకపోతున్నామో, లేక తలపెట్టినా సరే వాటిని కొనసాగించలేక చతికిల పడుతున్నామో, ఏ పని అయితే మేము సాధించాలనుకొని వాటిలో అపజయం పాలవుతున్నామో, వాటన్నిటినీ కూడా ఈ దినము నుంచి విజయవంతంగా సంపూర్తి చేయటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. నీవు మా పక్షమున ఉంటే కార్యములు నెరవేరుతాయి. ఒకవేళ ఇప్పటివరకు నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్యములు సఫలమవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నామేమో, దేవా ఈ దినము నుంచి మా ఆలోచనలు, మా తలంపులు నీ ఆలోచనలు, నీ తలంపులతో సరిపోయేటట్లు సహాయం దయచేయండి. అట్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నీ చిత్తానుసారముగా మేము కార్యములు చేసి ప్రతి కార్యంలోనూ విజయము సాధించటానికి మాకు శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి. నీ శక్తి సామర్థ్యాలు మాలో పనిచేసేటట్లు కృప చూపించండి. ఎవరైతే ఈ వాగ్దానాన్ని వింటున్నారో వారందరి జీవితములలో ఈ యొక్క వాగ్దానంను క్రియారూపకంగా నెరవేర్చండి. ఎవరెవరైతే ఏ ఏ బలహీనతలతో బాధపడుచున్నారో వారందరినీ నీవు తాకండి, ముట్టండి, బలవంతులుగా మార్చండి. ఎవరెవరైతే భయాలతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ అన్ని విషయాలలో ధైర్యము అనుగ్రహించండి. ఎవరెవరైతే ఇంకా కార్యములు సఫలము కాక చింతిస్తూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, దుఃఖిస్తూ ఉన్నారో, ఇక కృంగిపోయి మా జీవితంలో ఏ కార్యాలు జరగవు, దేవుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టేశాడు అనేటువంటి తీవ్రమైనటువంటి నిరాశలోకి వెళ్ళిపోయారో, అలాంటి వారందరినీ కూడా ఈ దిన వాగ్దానం ద్వారా నీవు తిరిగి బలపరచి వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని తిరిగి కట్టి నీ వద్దకు వచ్చి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నిన్ను సేవించి ప్రార్థించి ఈ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చుకునేటట్లు వారికి కృప చూపించండి. మా అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ దినము ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అద్భుత రీతిగా నీవు అనుగ్రహించి కాపాడండి. ఇదిగో తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బలహీనులుగా ఉన్నారో వారందరినీ తాకి ముట్టి స్వస్థపరచండి. అది ఎలాంటి అనారోగ్యమైనా సరే అద్భుతమైనటువంటి నీ యొక్క దక్షిణ హస్త బలము చేత తాకి వారిని ముట్టి సంపూర్ణంగా స్వస్థతను అనుగ్రహించండి. ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారో, అప్పుల బాధతో ఇబ్బంది పడుచున్నారో, వారందరికీ కూడా సమృద్ధిని అనుగ్రహించి నూతన ద్వారములను తెరచి వారికి చక్కని ఆదాయ మార్గమును అనుగ్రహించండి. ఎవరెవరైతే ఇదిగో నూతన కార్యాలు తలపెట్టబోచున్నారో వారందరి కార్యములు సఫలీకృతము చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడు, సర్వశక్తిమంతుడైన యేసయ్య నామం పేరట ఈ ప్రార్థనలోని అంశములన్నిటినీ కూడా నీవు ఆలకించి, అంగీకరించి అనుగ్రహించవలసిందని నీ ప్రియ కుమారుడైనటువంటి, మా రక్షకుడైనటువంటి, నజరేయుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి.